హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అర్జున్ 10 నిమిషాలు అన్నది అరగంట వరకు అక్కడే ఉన్నాడు. యాపిల్ కూడా ఇంటికి వెళ్లకుండా హాల్లోని కూర్చొని ఉంది. నా వాడేంటమ్మా ఇంకా కిందికి రాలేదు అని సుబ్బు మొహంలో దిగులుని పెట్టుకుని అడిగింది. ఆంటీ, మీకు తెలుసు కదా అర్జున్ ప్రియాని 6 ఏళ్ళు ప్రేమించాడని. మరి అలా ఎలా 6 నిమిషాల్లో అంతా మర్చిపోయి మామూలైపోతాడు? తనకి కాస్త టైం ఇవ్వండి. 6 నెలలు పట్టచ్చు లేదా 6 ఏళ్ళు పట్టచ్చు. మీరు ఓపికగా ఉండాలి. మీరు బాధపడడంలో తప్పేమీ లేదు, కానీ ఇంతసేపే బాధపడాలని టైం పెడితే ఎలా? అలా కుదరదు కదా. మనసు కదా ఆంటీ, అది కోలుకునేంతవరకు ఎదురు చూడాలి అని యాపిల్ అనింది. అది కాదు యాపిల్, వాడు పొద్దున్నుండి ఏమీ తినలేదు. ఇలాగే పస్తులుంటే వాడి ఆరోగ్యం ఏం కావాలి అని తన తల్లి మనసును చాటుకుంది. యాపిల్ లేచి సుబ్బు పక్కన కూర్చొని చెయ్యి పట్టుకొని, ఆంటీ అర్జున్కి తనేంటో తన కుటుంబం ఏంటో బాగా తెలుసు. అందుకే ప్రేమించిన అమ్మాయి చెప్పిన మాట కాకుండా మీరు గర్వంగా తల ఎత్తుకునేలా ఉద్యోగంలో చేరాడు. ఈరోజు 100,000 పైన జీతం తీసుకుంటున్నాడు. మరి అలాంటి అర్జున్కి మీరిక్కడికి దిగులు పడుతుంటారని తెలియదా? అన్నీ తెలుసు తనకి. వస్తాడు, తింటాడు, మీరు దిగులు పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండండి అని యాపిల్ సర్ది చెప్పింది. అంతలోనే అర్జున్ కిందికి రావడం చూసి, వచ్చేసావా? వెళ్ళు వెళ్ళు, త్వరగా స్నానం చేసిరా. ఆంటీ అసలే ఈరోజు చికెన్ చేసింది, వాసన చూస్తుంటే నీకు గుమ్మగుమ్మలాడుతోంది. నీతో పాటు 2 ముద్దలు తినేసి వెళ్తాను అని యాపిల్ అనింది. అర్జున్ ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళాడు. అక్కడే అన్నం ప్లేట్ ఉండడంతో చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్ ఎంతసేపైనా హాల్లోకి రాకపోవడంతో యాపిల్ లోపలికి వెళ్ళి డోర్ మెల్లగా నెట్టి ప్లేట్ అక్కడే ఉండడం చూసి నేరుగా లోపలికి వెళ్ళి ఆ ప్లేట్ తీసుకొని, ఆగు, ఈ అన్నం చల్లగా అయిపోయింది, ఇప్పుడే వస్తాను అని వంటగదిలోకి వెళ్ళి వేరే ప్లేట్లో అన్నం పెట్టుకొని తన రూమ్లోకి వెళ్ళింది. యాపిల్ అన్నం ప్లేట్ అర్జున్ చేతుల్లో పెట్టి, కానివ్వు అని అనింది. యాపిల్, నాకు వద్దు అన్నాను కదా అని అర్జున్ అన్నాడు. ఇప్పుడు ఇది నీకని ఎవరు చెప్పారు? కలిపి నాకు పెట్టు అని యాపిల్ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వింది. అర్జున్ మారు మాట్లాడకుండా అన్నం కలుపుతూ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే యాపిల్ అర్జున్ చుట్టుపట్టుకొని లాగి, అన్నం పెట్టు అంటే కలుపుతూ ఎక్కడో ఆలోచిస్తావేంటి, ఆకలేస్తుంది అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అడిగింది. అర్జున్ అన్నం కలిపి యాపిల్ నోటికి అందించాడు. యాపిల్ అన్నం తిని, ఈ ఆంటీ అసలు ఉప్పు వేయలేదు, కావాలంటే నువ్వు చూడు అని ప్లేట్లో అన్నం తీసి అర్జున్కి తినిపించింది. అర్జున్ తిని, బాగానే ఉంది కదా అని అన్నాడు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? ఎంతైనా మీ అమ్మ కదా, అందుకే ఇలా చెప్తున్నా, చూడు ఒకసారి అని మరో ముద్ద తినిపించింది యాపిల్. అర్జున్ తిని, నిజంగా బాగుంది అని అన్నాడు. అవునా అని యాపిల్ ఒక ముద్ద తిని, అవునే, మరెందుకు నాకు అలా అనిపించింది అని అర్జున్ని మాటల్లో పెట్టి ఒక్కో ముద్ద తినిపించింది. అర్జున్ కూడా మాటల్లో పడి యాపిల్ చెప్పేది వింటూ మధ్యలో తనకే తెలియకుండా నవ్వేస్తుంటే దాన్ని బలవంతంగా ఆపుకుంటూ అన్నం మొత్తం తినేశాడు. యాపిల్ అన్నం మొత్తం పెట్టేసి, ఇప్పుడే వస్తా అని వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని వచ్చి అర్జున్కి తాగించింది. మొత్తం అన్నం తినిపించేశావుగా అని అర్జున్ అన్నాడు. హలో, మధ్యలో నేను కూడా తిన్నాను, అది తమరు గమనించలేదా? ఇక అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. నీ బాధ ఏదైనా ఉంటే ఈ అమ్మాయిలలో రేపటి నుండి తీర్చుకుందుగాని అని యాపిల్ అనింది. అర్జున్ మౌనంగా ఉండడంతో ఇక డిస్టర్బ్ చేయడం ఎందుకని యాపిల్ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని, ఆంటీ అర్జున్ కడుపు నిండా తిన్నాడు, మీరు ప్రశాంతంగా తిని పడుకోండి, తనని కొద్ది రోజులు ఇలాగే వదిలేయండి, నార్మల్ అయిపోతాడు, తినకపోతే చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్పి, సరే ఆంటీ చాలాసేపు అయింది కదా వచ్చి వెళ్తాను అని యాపిల్ ఇంటికి వెళ్ళింది. ఏవండి, మనం వాళ్ళిద్దరు మంచి అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్ ఉందని పెళ్లి చేయాలనుకున్నాం, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది అర్జున్కి యాపిల్ తప్ప మరెవరూ సరిపోరు అని సుబ్బు సురేంద్రకు మాత్రమే వినిపించేలా అనింది. సురేంద్ర నవ్వి, దేవుడు మన తలరాతలో ఎవరిని రాసుంటే వాళ్లే వస్తారు, అలా కాకుండా మనమే ఎవరినో వెతుక్కోవాలని చూస్తే ఇదిగో ఇలాగే లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. దేవుడు కనుక వీళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంటే తప్పకుండా మనం అనుకోవడం కాదు, పెళ్ళి జరిగే తీరుతుంది అని సురేంద్ర అన్నాడు. ఇంటికి వెళ్ళిన యాపిల్ ఫ్రెష్ అయి హాల్లో ఉన్న శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి, నాన్న తిన్నావా అని అడిగింది. తిన్నాను, నువ్వు అర్జున్తో మాట్లాడడానికి వెళ్ళావని
మీ అమ్మ చెప్పింది, ఇక ఇప్పుడిప్పుడే రావని అర్థమైంది. పరిస్థితి ఏంటో మీ అమ్మ నాకు మొత్తం చెప్పింది లేరా అని శ్రీనివాస్ అన్నాడు. పాపం నాన్న అర్జున్ చాలా బాధలో ఉన్నాడు, నా వల్ల కాలేదు తనని ఓదార్చడానికి. ఎలాగో మొత్తానికి సర్ది చెప్పి వచ్చాను, నాకు తెలిసి మళ్ళీ మొదలుపెట్టే ఉంటాడు అని యాపిల్ అనింది. పర్లేదురా, మనసులో చాలా బాధ ఉంటుంది కదా, అది అంతా పోవాలంటే కొన్నాళ్ల పాటు ఇలా ఏడుస్తూ ఒంటరిగా బ్రతకాల్సిందే, అప్పుడు ఆ బాధంతా పోయి నార్మల్ అవుతాడు అని శ్రీనివాస్ అన్నాడు. ఏంటో నాన్న ఈ ప్రేమించడం ఎందుకు, లవ్లో ఫెయిల్ అయితే ఏడవడం ఎందుకు, ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం చాలా బెటర్ అని యాపిల్ టీవీ చూస్తూ అనింది. అలా అయితే మేము చూపించిన అబ్బాయిని చేసుకోవడానికి నువ్వు రెడీగానే ఉన్నావన్నమాట అని శ్రీనివాస్ అన్నాడు. ఆ మాటతో శ్రీనివాస్ ఎవరిని ఉద్దేశించి ఏ సందర్భాన్ని ఉద్దేశించి అన్నాడో యాపిల్కి అర్థమై, ఏమో నాన్న నువ్వు అన్న మాట నిజమే అనిపిస్తుంది, కానీ అది నా విషయంలో కాదు అని యాపిల్ అనింది. చూడ్రా, నువ్వు మా ఒక్కగానొక్క కూతురువి, ఎలాంటి సంబంధమైనా తీసుకురాగలిగే అంత స్తోమత మా దగ్గర ఉంది, కానీ నేను మీ అమ్మ అర్జున్నే చేసుకోవాలని అనడానికి చాలా కారణాలున్నాయి. రేపు పెళ్లి చూపులకి వచ్చేవాడు ఎలాంటివాడో మనకు తెలియదు, రూపం చూసి ఆస్తి చూసి అంతస్తు చూసి ఇచ్చి పెళ్లి చేస్తాం, వాణిను ప్రతిరోజు రాచి రంపాన పెడితే బాధపడడం తప్ప మరేం చేయలేం. అదే అర్జున్నిచ్చి చేస్తే నేను మీ అమ్మ చాలా సంతోషంగా ఉంటాం, ఎందుకంటే అర్జున్ ఒక దెబ్బ కాదు కదా, కనీసం నిన్ను ఒక మాట కూడా అనడు, మహా అయితే అలుగుతాడు లేదంటే తినడం మానేస్తాడు, తన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఇవే కదా, అంతకంటే మంచి అబ్బాయి నీకు దొరకడు, నేను కూడా తీసుకురాలేను, పైగా మూడేళ్లుగా చూస్తున్నాను కదా, ఎక్కడా తన ప్రవర్తనలో నటిస్తున్నట్టు కానీ లేదా నిన్ను ఇంప్రెస్ చేయాలనే ఆలోచన కానీ అస్సలు లేదు, అందుకే నీకు అర్జున్ పర్ఫెక్ట్ అని నేను నమ్ముతున్నాను అని శ్రీనివాస్ అన్నాడు. నాన్న, అర్జున్ లైఫ్లో నిజంగా ఎవరూ లేకుండా ఉంటే మీరు చెప్పినట్టు తల వంచి తాళి కట్టించుకునేదాన్ని, ఎందుకంటే అర్జున్ నిజంగానే గోల్డ్ కాబట్టి, కానీ ఇప్పుడు తను లవ్ ఫెయిల్యూర్, పైగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో నీకు బాగా తెలుసు, ప్రియా విడిపోవడానికి కారణం నేను, మరలాంటప్పుడు రేపటి రోజు నేను పెళ్లి చేసుకుంటే తన నమ్మకాన్ని పోగొట్టిన దాన్ని అవుతాను, మోసం చేసిన దాన్ని అవుతాను కదా అని యాపిల్ అడిగింది. పరిస్థితులు ఇలా రాసినా ఆ దేవుడు వాటికి సమాధానాలు కూడా ఇచ్చే ఉంటాడుగా, జరిగేది జరుగుతుంది, టెన్షన్ పడడం ఆపేసి చక్కగా నీ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని శ్రీనివాస్ అన్నాడు. యాపిల్ కూడా మనసులో వన్నీ పక్కన పెట్టి కాసేపు శ్రీనివాస్తో సరదా కబుర్లు మాట్లాడి పడుకోవడానికి వెళ్ళిపోయింది. తెల్లారి లేచిన యాపిల్ కాలేజ్కి రెడీ అయి అర్జున్ దగ్గరికి వెళ్ళి మూడ్ ఆఫ్లో ఉండడంతో జస్ట్ బాయ్ అని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోయింది. ఈ విషయం గురించి విక్కీకి దివ్యకి కూడా యాపిల్ చెప్పి తనని ఒక వారమైనా కదిలించొద్దని చెప్పింది. కాలేజ్ అయిపోయిన యాపిల్ దివ్యతో కలిసి ఇంటికి చేరుకుంది. అప్పటికి ఇంటి దగ్గర సుబ్బు ఉండడం చూసి ఆంటీ ఏం చేస్తున్నారు అంటూ లోపలికి వెళ్ళింది. సుబ్బు వెనక్కి తిరిగి చూసి నీ కోసమే ఎదురు చూస్తున్నాను, అర్జున్ బెంగళూరు వెళ్తున్నాడు, బ్యాగ్స్ సర్దుకుంటున్నాడు, నువ్వెప్పుడు వస్తావు అని కంగారుతో ఎదురు చూస్తున్నాను, ఒక్కసారి నువ్వే మాట్లాడు అని సుబ్బు మొహంలో దిగులుతో అడిగింది. అర్జున్కి అప్పుడప్పుడు పిచ్చొస్తుంది, నేను వెళ్ళి మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి అని యాపిల్ బ్యాగ్ తీసి సోఫా మీద విసిరేసి అర్జున్ దగ్గరికి వడివడిగా వెళ్ళింది. అర్జున్ అప్పటికే రెడీ అయి బ్యాగ్స్ ఆల్మోస్ట్ సర్దుకోవడం పూర్తి కావడంతో రూమ్ దగ్గర అడుగుపెట్టిన యాపిల్ అదంతా చూసి, అర్జున్ ఏంటిదంతా ఎక్కడికి వెళ్తున్నావు అని సీరియస్గా అడిగింది. నీకు తెలుసు కదా నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిందని, అక్కడికే వెళ్తున్నాను అని అర్జున్ యాపిల్ వైపు చూడకుండానే సమాధానం చెప్పాడు. యాపిల్ తల కొట్టుకొని లోపలికి వెళ్ళి అర్జున్ భుజం పట్టుకొని తన వైపు తిప్పుకొని, నీకు మెంటల్నా ఇప్పటికిప్పుడు ఏంటి వెళ్ళడం అని అడిగింది. నాకు ఎక్కడా ఉండబుద్ధి కావడం లేదు, అందుకే వెళ్తున్నాను అని అర్జున్ అంతే సూటిగా సమాధానం చెప్పాడు. అర్జున్ మరీ చిన్నపిల్లల్లా బిహేవ్ చేయకు, కాస్త ఆలోచించు, నువ్వు ఇప్పటికిప్పుడే ఇలా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతే
ఆంటీ అంకుల్ ఏమనుకోవాలి? అదేదో నార్మల్గా 2 రోజులుండి నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను అని ముందే ఒక మాట చెప్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పటికిప్పుడు వెళ్తుంటే అక్కడికి వెళ్ళి ఒకసారి ఆంటీ మొహం చూడు, నీకే తెలుస్తుంది అని యాపిల్ కొంచెం ఘాటుగా అడిగింది. యాపిల్, నీకు నా గురించి తెలుసు కదా, ఇక్కడేం జరుగుతుంది తెలుసు కదా, మరెలా నన్ను ఉండమని చెప్తున్నావు అని అర్జున్ అడిగాడు. నేనేం వెళ్ళొద్దు అని చెప్పడం లేదు. 2 రోజులుండి ఆంటీకి ముందే ఒక మాట చెప్పి వాళ్ళు కూడా ముందే ప్రిపేర్ అవుతారని అంటున్నా అని యాపిల్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని, ఇలా డెసిషన్ తీసుకోవద్దు అర్జున్ అని చెప్పింది. యాపిల్, నేనేమి అమ్మ మీద నాన్న మీద కోపంతో వెళ్ళట్లేదు, నా మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి వెళ్తున్నా అని అర్జున్ తన బ్యాగ్స్ తీసుకొని హాల్లోకి వెళ్ళాడు. హాల్లో ఉన్న సురేంద్ర అర్జున్ వైపు చూడడంతో అర్జున్ ఏం మాట్లాడకుండానే మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. వెనకే మళ్ళీ యాపిల్ అర్జున్ వెనుక వెళ్ళింది. అర్జున్ తన ఫోన్ ఛార్జింగ్ నుండి తీసి యాపిల్ని హగ్ చేసుకుని, జాగ్రత్త, అమ్మ నాన్నని అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటూ అని చెప్పి వదిలి హాల్లోకి వెళ్ళాడు. సురేంద్ర లేచి నిలబడడంతో అర్జున్ సురేంద్ర చేయి పట్టుకొని, నాన్న ఇక్కడే ఉంటే నేను నార్మల్ అవ్వలేను, నాకు అస్సలు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను వెళ్ళనివ్వండి అని చెయ్యి వదిలాడు. సుబ్బు హడావిడిగా ఇంట్లోకి వచ్చి, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుండి జాబ్ చేస్తాను అని చెప్పావు కదా, వెళ్ళిపోతానంటే ఏమనుకోవాలి అని కోపం బాధ కలగలిపిన గొంతుతో అడిగింది. సుబ్బు, వాణ్ణి వెళ్ళనివ్వు అర్జున్, నీకు టైం అవుతుంది, నువ్వు బయలుదేరు అని సురేంద్ర అన్నాడు. అది కాదండి అని సుబ్బు అనబోతుంటే సురేంద్ర ఏం మాట్లాడొద్దని తల ఊపాడు. యాపిల్ కూడా ఏం మాట్లాడకుండా అర్జున్ వెనకే బయటికి వెళ్ళింది. అర్జున్ వెళ్ళిపోతాడు అనగా తన చేయి పట్టుకొని, అర్జున్ టైంకి తిను, అలానే అక్కడే ఉండిపోవద్దు, ఇదివరకట్లా అప్పుడప్పుడు రావడానికి ట్రై చేయి, ఈ ఊరికి రావాలి అనుకున్నప్పుడు కాస్త ఆంటీ అంకుల్ని నన్ను విక్కీని గుర్తు చేసుకో, మా కోసం రావచ్చు కదా అని యాపిల్ అనింది. అర్జున్ ఏం సమాధానం చెప్పకుండా తన బ్యాగ్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. యాపిల్ ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా కూర్చోవడంతో, ఏమైందిరా అర్జున్ వెళ్లకుండా ఆగిపోయాడా అని పద్మ అడిగింది. లేదు, వెళ్ళిపోయాడు, ఏమని చెప్పాలమ్మా, ఆంటీ అంకుల్ని చూస్తే చాలా బాధపడుతున్నారు, ఉండమని చెప్పాను, ఇక్కడ ఉండలేనని, మనసు బాగుండడం లేదని అంటున్నాడు, ఇంకా నేనేం మాట్లాడగలను, అంకుల్ కూడా వెళ్ళనివ్వమని అనడంతో ఆంటీ కూడా సైలెంట్ అయిపోయింది అని యాపిల్ చెప్పింది. ఏం కాదులేరా, వెళ్ళనివ్వు, ఇక్కడే ఉంటే తను ఇంకా ఎక్కువ బాధపడతాడు, అదే వెళ్తే వర్క్లో పడి పైగా ప్రాంతం మారుతున్నప్పుడు ఆలోచనలు కూడా మారుతాయి, కొంచెం నార్మల్ అయ్యాక వస్తాళ్లే, పైగా ఇక్కడ నువ్వు కూడా కాలేజ్కి వెళ్తావు, విక్కీ కూడా స్టడీస్ అయ్యాక జాబ్ చూసుకోవాలి, 4 గోళ్ల మధ్య ఎంతసేపు అని వర్క్ చేస్తాడు, ఉండలేడు కదా, నాకు తెలిసి వెళ్ళడమే మంచిది అని పద్మ అనింది. నాకు కూడా అదే బెటర్ అనిపించింది, అందుకే అడ్డు చెప్పకుండా ఆగిపోయాను అని యాపిల్ అనింది. తెల్లారి కాలేజ్కి బయలుదేరుతుండగా విక్కీ ఇంట్లోకి వచ్చి బయట ఉన్న దివ్యాని పలకరించాడు. దివ్య గుడ్ మార్నింగ్ చెప్పి అప్పుడే వస్తున్న యాపిల్ని చూపించి, అదిగో నీ దోస్త్ వచ్చింది అని చెప్పింది. యాపిల్ దగ్గర రావడంతో విక్కీ నవ్వుతూ, అయినా నేను వచ్చింది యాపిల్ కోసం కాదు, అర్జున్ కోసం అని విక్కీ అన్నాడు. విక్కీ, అర్జున్ లేడు అని యాపిల్ చెప్పింది. బయటకు వెళ్ళాడా, ఎక్కడికి అని విక్కీ చాలా నార్మల్గా అడిగాడు. బెంగళూరు వెళ్ళాడు, ఇక ఇప్పుడిప్పుడే తిరిగి రాడు అనుకుంటా అని యాపిల్ చెప్పింది. ఏంటి బెంగళూరుకా, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని విక్కీ షాక్ అయ్యాడు. విక్కీ, నిన్ను అర్జున్ని కదిలించొద్దన్నానా, సరే నువ్వు దూరంగా ఉన్నావా, అంతలో ఏమనుకున్నాడో ఏమో తెలీదు, నిన్న సాయంత్రం ఉన్నట్టుండి బెంగళూరు బయలుదేరి వెళ్ళిపోయాడు, నాకు కూడా కాలేజ్ నుండి వచ్చాక తెలిసింది, వెళ్ళి మాట్లాడాను, సరిగ్గా 2 నిమిషాలకే వెళ్ళిపోయాడు, నేను కూడా ఎందుకని అడ్డుకోలేదు అని యాపిల్ చెప్పింది. యాపిల్, అక్కడ ఒంటరిగా ఉంటాడు, ఆఫీస్ అయ్యాక ఇంట్లో బాధపడడం తప్ప మరో పని ఉండదు, అదే ఇక్కడ ఉంటే మనం డైవర్ట్ చేసేదానికి బాగుంటుంది కదా, ఆపాల్సింది అని విక్కీ అన్నాడు. లేదు విక్కీ, వెళ్ళాలి, ఒంటరిగా ఉన్నప్పుడే కదా బాధలో నుండి ఆలోచన, ఆలోచనల నుండి రియలైజేషన్ అన్నీ వస్తాయి, అదే మంచిది, ఎన్ని రోజులు బాధపడతాడు, మనసులో బాధను రోజు చూపిస్తూ కూర్చోడుగా, దాన్ని అలాగే ఉంచి బయటికి నవ్వడానికి ట్రై చేస్తాడు కదా, అలవాటవుతుంది నిదానంగా,
మనం దగ్గరుంటే రోజు అదోలా ఫీల్ అయ్యి బాధపడుతూనే ఉంటాడు. అక్కడైతే కొత్త మనుషులు, కొత్త ఫ్రెండ్స్, వాళ్ళకి పర్సనల్ షేర్ చేసుకోలేడు కనుక నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తాడు. అందుకే నేను అడ్డు చెప్పలేదు, అంకుల్ కూడా ఆలోచించారనుకుంటా, అర్జున్ని వెళ్ళమనే సపోర్ట్ చేశారు అని యాపిల్ చెప్పింది. సరే నేను ఫోన్ చేసి మాట్లాడతానులే, మీరు కాలేజీకి వెళ్ళండి అని విక్కీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత నెల రోజులు గడిచిపోయాయి. యాపిల్ ఎగ్జామ్స్ బిజీలో పడిపోయింది. విక్కీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ బిజీగానే ఉన్నాడు. అందరూ ఎంత బిజీగా ఉన్నా అర్జున్ విషయంలో మాత్రం సపరేట్ కేర్ తీసుకోవడం, టైంకి ఫోన్ చేయడం మాత్రం చేస్తూనే ఉన్నారు. అర్జున్ కూడా ఆ బాధ నుండి కొంచెం కూడా కోలుకోకుండా ఎవరు కాల్ చేసినా పొడిపొడిగా మాట్లాడేవాడు. మరో నెల గడిచాక యాపిల్ తన ఎగ్జామ్స్ క్లియర్ చేసి హాలిడేస్ కావడంతో అర్జున్కి కాల్ చేసి ఊరికి రమ్మని చెప్పాలి అనుకుంది. అంతలో విక్కీ సంతోషంతో గెంతుతూ గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు. యాపిల్ అర్జున్కి కాల్ చేయబోయి విక్కీ అరుపుకి ఉలిక్కిపడి ఫోన్ పక్కన పెట్టి బడిబడిగా నడుస్తూ ఎదురు వెళ్ళి, ఏమైందిరా, ఎందుకలా చెవికోసిన మేకలా అరుస్తున్నావు అని అడిగింది. మిస్ యాపిల్, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను, హియర్ ఈజ్ మై జాయినింగ్ లెటర్ అని లెటర్ని తన ముందుకు పెట్టాడు. యాపిల్ కళ్ళు పెద్దవి చేసి సంతోషంతో, నిజంగా అని జాయినింగ్ లెటర్ ఓపెన్ చేసి, అర్జున్ కంపెనీలోనే జాబ్ కొట్టేశావు, యు ఆర్ సో గ్రేట్ అని హ్యాపీనెస్తో అనింది. కష్టపడ్డానమ్మా, నెల రోజులు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని పట్టుకొని ఎన్ని జాబ్స్ ట్రై చేశాను. ఎంతసేపు అర్జున్ ఆఫీస్లో కాకుండా ప్రతి చోట జాబ్ వస్తుంది. అర్జున్ పనిచేసే కంపెనీలోనే జాబ్ కొట్టాలని ఎంత కష్టపడ్డానో, ముఖ్యంగా బెంగళూరు పోస్టింగ్ తీసుకోవడానికి కూడా అంతే కష్టపడ్డాను. మొత్తానికి దేవుడు నా మొర ఆలకించి 2 నెలల్లో నా బాధను అర్థం చేసుకొని ఈ ఉద్యోగాన్ని ప్రసాదించాడు అని విక్కీ నవ్వుతూ చెప్పాడు. ఎంత కష్టపడితే ఏంటి, అర్జున్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, దాంతోపాటు మంచి ఉద్యోగం కూడా సంపాదించావు. ఇంతకంటే హ్యాపీ న్యూస్ ఏముంటుంది? ఈరోజే అర్జున్కి కాల్ చేసి ఊరికి వచ్చి పోరాదు అని అడుగుదాం అనుకున్నాను. ఈలోపు నువ్వు ఇంత మంచి న్యూస్ చెప్పావు. ఒక పని చేయి, నువ్వు విక్కీకి కాల్ చేసి నీకు జాబ్ వచ్చిందని, ఇక్కడికి వస్తే ఇద్దరు కలిసే వెళ్దామని చెప్పు, ఏమంటాడో చూద్దాం అని యాపిల్ అనింది. గుడ్ ఐడియా, నువ్వు వెళ్ళి నా జాబ్ గురించి దివ్యాకి కాల్ చేసి చెప్పు, నేను అర్జున్కి కాల్ చేసి రమ్మని చెప్తాను అని విక్కీ ఫోన్ తీసుకొని వెళ్ళాడు. యాపిల్ చకచక బెడ్రూమ్లోకి వెళ్ళి దివ్యాకి కాల్ చేసి విక్కీకి జాబ్ వచ్చిన విషయం చెప్పింది. హాలిడేస్ కావడంతో తను కూడా ఇంటికి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది. యాపిల్ రూమ్లో నుండి బయటకు వచ్చేటప్పటికీ విక్కీ కూడా ఎదురొచ్చాడు. మాట్లాడావా, అసలు లిఫ్ట్ చేశాడా లేదా అని యాపిల్ అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో, నిజం తెలిసాక రంజిత్ అమ్ముకి క్లోజ్గా ఉంటే అస్సలు నచ్చడం లేదన్నారు. మీకేంటి, రాసే నాకే నచ్చట్లేదు, కానీ వాడి ఇంటెన్షన్స్ ఏంటో మనకి క్లియర్గా తెలియాలి కదా, సో అదన్నమాట. ఇంకొకటి, మధు దేవాన్ష్కి ఏమాత్రం తగ్గకుండా మాట్లాడడం చాలా బాగుందన్నారు. మరి అంతే కదా, తను అంటే పల్లెటూరులో పొట్టి పెరిగినప్పటికీ చాలా బోల్డ్గా మాట్లాడుతుంది, అంటే మొహం మీద ఏదున్నా కూడా మాట్లాడుతుంది కదా, సో అదే ఇక్కడ కూడా వాడుతుంది. తను వాడిని ఏం చేయలేకపోవచ్చు, కానీ మాటల్లో తన ప్రతాపాన్ని మాత్రం పూర్తిగా చూపిస్తుంది. అండ్ సర్ప్రైజ్ అంటే వాడు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు కదా, అది ఏంటి అని అడిగారు కదా, అది రేపు తెలుస్తుంది. అండ్ ఆ సర్ప్రైజ్ వచ్చాక మళ్ళీ నన్ను తిట్టుకూడదమ్మా, ఎందుకంటే రంజిత్ తెలివికి మధుకి అసలు చాలా తేడా ఉంది. మధు 0 చెప్పాలంటే, ఎందుకంటే రంజిత్ ఒక పెద్ద బిజినెస్ వరల్డ్లో ఉన్నాడు, 3 అమ్మాయిల్ని మోసం చేయగలిగాడు, ఎంతమందినో వాడుకున్నాడు. మరి అలాంటి వాడి తెలివి ముందు మధు ఎంత, మాట్లాడినంత మాత్రం సరిపోతుందా? లేదు కదా. సో మధు ఢీ కొట్టాలంటే ఒక పెద్ద సిచ్యువేషన్స్ రావాలి, అవన్నీ మనం క్రియేట్ చేయాలి, కాబట్టి రంజిత్తే హైలైట్ అవుతూ ఉంటాడు ఇప్పుడు. అదన్నమాట విషయం. ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది? మర్చిపోయాను, మధు దేవాన్ష్ మాటలు బాగున్నాయి అన్నారు. అవును, నేను దేవాన్ష్ని ఒక బ్యూటిఫుల్ పర్సన్గా అంటే ఒక మంచి అబ్బాయిలాగా చూపించాలనుకున్నాను కదా, సో అలాంటప్పుడు ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ వల్ల దేవాన్ష్ మధు మధ్య రిలేషన్ పాడవకూడదు కదా, సో దాని గ్రాఫ్ కూడా తీసుకొని వెళ్తూనే ఉన్నాను.
ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అన్నది చూపిస్తూనే సైడ్ ఇవన్నీ ట్రాక్ నడుపుతున్నాను అన్నమాట. అది విషయం. ఇక ఈ అప్డేట్లో అర్జున్ బాధపడడం అవన్నీ చూశారు కదా. రేపటి రోజు అర్జున్ని మీరు పిచ్చి తిట్లు తిట్టుకునే రోజు కూడా వస్తుంది. వీడేంట్రా నాయన తల తిక్కలోడున్నట్టున్నాడు అని అనుకునే రోజు వస్తుంది. తిట్టుకోవడం అంటే ఇలా అన్నమాట, ఏంట్రా నువ్వు, నీ బాధ ఏంట్రా, అచ్చం సాఫ్ట్వేర్ డెవలపర్ అదే షన్ను అంటాడు కదా, అరే ఏంట్రా ఇది అని. సేమ్ ఈ డైలాగ్ అర్జున్ విషయంలో మీరు డెడ్ ఎండ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 ఎపిసోడ్స్ యూజ్ చేస్తారు. దానికోసం రెడీగా ఉండండి. బట్ సూపర్ ఫన్నీ ఎపిసోడ్స్ ఉన్నాయి, అలానే ఎమోషనల్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇకపోతే ఈ స్టోరీ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదండి, ఎందుకంటే ఒక హ్యాపీ లవ్ స్టోరీ అన్నమాట. అందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, బట్ ఎక్కడ ఏదేదో జరిగిపోయే అంత పెద్ద పెద్ద విషయాలు లేకుండా చాలా స్మూత్ గోయింగ్ అన్నమాట. మనం జస్ట్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవడమే అనమాట. సో హ్యాపీగా ఈ స్టోరీని విని హ్యాపీగా మీరు ఇందులో ప్రతి ఒక్కరూ ఏ ఎమోషన్ని ఫీల్ అయితే అది మీరు అదే మీరు ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇకపోతే మనం సాయంత్రం మధు దేవాన్ష్ అప్డేట్లో కలుసుకుంటామో లేదో తెలీదు, అంటే యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, సో దానికి అటెండ్ అవ్వాలి కదా. సో చెప్పలేను, ఒకవేళ 50-50 ఛాన్సెస్, మ్యాక్సిమం ట్రై చేస్తాను, అవ్వకపోతే ఏమనుకోవద్దు, ఓకేనా. అదనమాట, నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.